విశాఖ నార్త్ లో వైసీపీ అభ్యర్థి కేకే రాజు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. నియోజకవర్గాలు విస్తృతంగా పర్యటిస్తూ జనంలోకి వెళుతున్నారు. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రచారంలో కేకే రాజుకు ప్రజలు అడుగడుగున అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో తన గెలుపు ఖాయమైందన్నారు కేకే రాజు. ఈ నియోజకవర్గంలో సంక్షేమ పథకాల అమలు విషయంలో ఎలాంటి స్వార్థం లేకుండా, రాజకీయాలకు తావు లేకుండా, అర్హత ఉన్న చిట్ట చివరి లబ్ధిదారు వరకు కూడా సంక్షేమాన్ని అందించడం కోసం సిత్తుచిత్తుతో పనిచేశాం. అన్నిటికంటే కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు ఇనార్బిట్ మాల్ కానీ ఏఎంసీ మాల్ కానీ తీసుకొచ్చి 15,000 నుంచి 18,000 మందికి ఈరోజు ఉద్యోగాలు వచ్చే విధంగా రాబో 9 నెలల కాలంలో పెట్టుబడులు తీసుకొచ్చాం. ఇది పెట్టుబడులు అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా పెట్టుబడులు తీసుకురావడంలో కూడా ప్రపంచ దగ్గర సంస్థ రహేజ ఈ ప్రాంత రూపురేఖలన్నీ కూడా మారిపోతున్నాయి. ప్రతి వార్డు నుంచి కూడా ఈరోజు ఇనార్బిట్ మాలు ఏఎంసీ మాలు ఇనాగ్రేషన్ జరిగితే వార్డు నుంచి ప్రతి వార్డు నుంచి నిరుద్యోగ యువతి యువకులు, మహిళలు కావచ్చు యువకులు కావచ్చు, ఒక వార్డు నుంచి 1,000 మందికి ఉద్యోగాలు కల్పించే దిశగా పెట్టుబడులు తీసుకురావడం అంటే అసమస్య విషయం కాదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు గతంలో ఏం జరిగిందో. అదే ఈరోజు నాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి 5 సంవత్సరాలకు ఎమ్మెల్యేగా ఉండి ఈరోజు ఒక కోటి రూపాయలు కూడా పెట్టుబడులు తీసుకురాలేని సందర్భం. ఎందుకంటే కమ్యూనిటీ హాల్స్, రోడ్స్, డ్రైన్స్ ఇవన్నీ ఎవరైనా చేస్తారు. అవన్నీ బై డిఫాల్ట్ మనం యాక్టివ్గా ఉన్నా లేకపోయినా అధికారులన్నా చేసుకుని వెళ్తారు. మనకు కావాల్సింది ఏంటంటే సంపద సృష్టించాలి, ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. దానివల్ల మాత్రమే ప్రజల జీవితాలు మెరుగుపడతాయి. ఇప్పుడు అవన్నీ తీసుకొచ్చాం. అదేవిధంగా 50 కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేసాం, అడిగిన వాళ్ళు కాదనకుండా 7 హాస్పిటల్స్ నిర్మాణం చేసాం. అన్ని స్కూల్స్ని కూడా బాగుపరిచి 4 స్కూల్స్ కలిసి 9 కోట్ల రూపాయలతో ఈరోజు 4 స్మార్ట్ సిటీ స్కూల్స్ కూడా మార్చాం. కాబట్టి ప్రజలందరూ కూడా తెలుసు మా అందుబాటులో ఉన్నాం. ఇప్పుడు కరోనా కష్టకాలంలో కావచ్చు, ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో కావచ్చు, వాటి గెలుపుకోవడంతో సంబంధం లేకుండా అందుబాటులో ఉండి అన్ని రకాలుగా కూడా పూర్తిగా నియోజకవర్గ సేవకు అంకితయ్యాం. ఆ స్పందన ఈరోజు కనపడుతోంది.